జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదెల మనోహర్ గారికి, మరి ఈనాటి ముఖ్య అతిథైన జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారికి, పితృ సమానులు శివశంకర్ గారికి, సత్య గారికి, అట్లనే వేదిక మీద ఉన్న పెద్దలకి, నా తోటి జన సైనికులకి, వీరమహల్కి, అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మరి ఈరోజు అందరూ రాజకీయంగా మాట్లాడుతున్నారు. నేను నా డాక్టర్ సెల్ కన్ఫైన్ అవుదాం అనుకుంటున్నాను. ఈరోజు ప్రభుత్వం చూస్తే ఎక్కడ చూసినా, ముఖ్యంగా ఈ సీజన్లో విషజ్వరాలు విపరీతంగా ప్రబలుతుంటే, ప్రభుత్వం కేవలం వారంలో ఒకరోజు సెలెక్ట్ చేసుకొని డ్రైడే ఫ్రైడే అని, అంటే ఇది నిత్యం జరగాల్సిన ఒక అంశాన్ని ఒకే రోజు తీసుకొని ఆ ఒకరోజు వెళ్ళి పై పైన నామమాత్రంగా, అంటే స్టేట్ వైడ్ మేము కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడానికి నామమాత్రంగా వెళ్ళి కనీసం పారిశుద్ధ్యం కూడా క్లీన్ చేయని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా ఉంది. మరి ఇలాంటి టైంలో సరే అదేదో ప్రజలకి దోమలు ఎలా అరికట్టలేకపోతున్నారు, సరే డెంగ్యూ వ్యాధులు కానీ మలేరియా కానీ ఇంకేమన్నా విషజ్వరాలు వచ్చినప్పుడు కొంచెం ఆరోగ్యశ్రీ ఊరట ఏమన్నా కలిగిస్తారేమో అని చెప్పి ఆరోగ్యశ్రీ డెంగ్యూ పేషెంట్లకు ఉంది అని అనౌన్స్ చేసిన ప్రభుత్వం, అంటే ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కేవలం చూపించడానికి, అంటే మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నామని చూపించడానికి ఆరోగ్యశ్రీలో కూడా కేవలం పేషెంట్ వెంటిలేటర్ మీద అడ్మిట్ అయితేనే వాళ్ళకి డబ్బులు ఇచ్చేటట్టు, లేదంటే అంటే డెంగ్యూలో సాధారణంగా 99% వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఇలాంటి కేసుల్లో 99% కేసులను పక్కన పెట్టి ఎప్పుడో 1% కేసుకి ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడమే కాకుండా, ముఖ్యంగా మొన్న జరిగిన కోవిడ్లో కూడా చాలామంది డ్రగ్ మాఫియా అనేది విపరీతంగా పెరిగిన కోవిడ్, ముఖ్యంగా సీజన్ 2లో ఒక 2,500 రూపాయలకి అమ్ముడయ్యే డ్రగ్ని తీసుకెళ్ళి కొన్ని దగ్గరలో 25,000, 30,000, 50,000 పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. దాని రేట్లను కూడా అరికట్టలేని పరిస్థితులు, జనాలు ఒకవైపు హాస్పిటల్ బిల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో, మరి ఇట్లా ఇచ్చే మెడిసిన్ రేట్లు కూడా సుమారు 2-2.5 లక్షలు ఖర్చు పెట్టుకొని ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని రోడ్డును పడిన పరిస్థితి. మరి ఇంత దారుణమైన ప్రభుత్వం, ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యమే మాకు శిరోధార్యం అని చెప్పిన మరి ఈ ప్రభుత్వం ఎందుకు ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టింది, ఎందుకు మరి ఈరోజు బేసిక్ పారిశుద్ధ్యాన్ని పక్కన పెట్టింది అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ సెల్ అనే ఒక సెల్ని నామినేట్ చేసి ఆ సెల్ని నన్ను చైర్మన్గా పెట్టి, స్టేట్ బాడీ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది, సో స్టేట్ బాడీలో మెంబర్స్ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు, అంటే షార్ట్ నోటీస్ వల్ల కొంతమంది రాలేకపోయారు సార్, ఉన్నోళ్ళు దయచేసి ఒకసారి నించుంటే విత్ యువర్ పర్మిషన్. ఓకే, అందరూ ఉన్నారు ఇక్కడే. సో వీళ్ళందరూ రేపు పొద్దున్న డిస్ట్రిక్ట్ బాడీస్ కూడా ఫామ్ అవుతున్నాయి. డిస్ట్రిక్ట్ బాడీలు ఫామ్ అయిన తర్వాత జన సైనికులందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లోకల్గా మేమందరం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మేమందరం అందుబాటులో ఉంటాం. ఎందుకంటే అందరూ మాట్లాడినట్టు కళ్యాణ్ గారిని సీఎం చేసే ప్రక్రియలో మీరందరూ ఎంత కష్టపడినా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కళ్యాణ్ గారి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా పనిచేస్తూ పార్టీకి ఎప్పుడూ విధేయులుగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.